Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. తెలంగాణకు చెందిన ప్రజా గాయకుడు సాయిచంద్ మృతి ఇరు రాష్ట్రాల్లో కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా ప్రజా గాయకులు కానీ కవులు కానీ కళాకారులు కానీ తీవ్ర ఆవేదనకు గురిచేసిన పరిస్థితి. ఆయన పాడిన పాటలు ఎంతో మందిలో చైతన్యాన్ని నింపాయి. ముఖ్యంగా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రజా జీవితంలో ప్రజా జీవితానికి సంబంధించిన పాటలు పాడడంలో ఆయనకు ఆయనే దిట్ట. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది కళాకారులను బాధించింది. మనతో ప్రజా గాయకుడు దేవిశ్రీ ఉన్నారు. ఆయన మనసులో ఏముంది, సాయిచంద్ మరణాన్ని ఆయన ఏ రకంగా తీసుకుంటారు, ఏ రకంగా భావిస్తున్నారు అనేది ఆయన మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. దేవిశ్రీ అన్న, మీరు మీలాంటి సహ కళాకారుడు సాయిచంద్ అనూహ్య మరణం అనేది గుండెపోటుతో మరణించడం అనేది చాలా బాధాకరమైన అంశం. ఆయన మరణం తర్వాత మీకు సమాచారం వచ్చిన తర్వాత ఎలా? మేము అనేక వేదికల మీద సహచరుడిగా అనేక వేదికల మీద ప్రోగ్రెస్ ఇచ్చేవాళ్ళం. ముఖ్యంగా సాయిచంద్ పాట అంటే కేసీఆర్ గారికి అత్యంత అభిమానం. కేసీఆర్ గారు ఏ ఒక్క సభ పెట్టినా ఫస్ట్ సాయిచంద్ పాట ఉంది, ఆ పాట తర్వాత ఆయన మాట్లాడేవాడు. అంత సెంటిమెంటు. సో గిడ్డంగుల సంస్థ చైర్మన్గా ఆయనకి ఇచ్చిన తర్వాత సరే తక్కువ వయసులో ఇచ్చారు అంటే బాగా కష్టపడ్డాడు, చిన్న వయసులో ఇచ్చారు అని చెప్పేసి నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇంత తక్కువ వయసులో చనిపోతాడు అని అనుకోలేదు. అందుకు నా మనసు కలిచివేసింది. నాతో పాటు సహచరుడిగా ఎన్నో వేదికల మీద పాడేవాళ్ళం మేము. అందుకు నాకు బాధ అనిపించి లేదు కనికరం మరణించినావా సాయిచందు మమ్మ వీడినావా మా పాటల దండు మరణించినావా పాట దండు అని ప్రస్తావించారు కదా, ఎందుకు ఆయన పాడిన పాటల్లో మీకు ఇష్టమైంది? ఆయన పాడిన పాటల్లో మిట్టపల్లి సురేందర్ రాసినటువంటి పాట అదే ప్రఖ్యాతి కాసినటువంటి పాట. ఈశ్వరుడి కోసం అడుగుతాడంటే ఈశ్వరుడు తీసుకెళ్ళిపోయాడని చెప్పి ఉద్దేశంతో ఆ పాట ఉంటుందన్నమాట. రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి కడుపుల బాధ నీకు తెలియదురా తెలుసుంట చెట్టంత నా కొడుకును తెలుసుంట చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా అంటూ ఆ పాటతోటి యావత్ ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతులు గడిచినటువంటి సాయిచందు. ఆ తర్వాత ఎన్నో ఉద్యమ పాటలు, ఎందుకంటే సాయిచంద్ అనేవాడు ఏదో టీఆర్ఎస్ పార్టీ నుంచో బీఆర్ఎస్ పార్టీ నుంచో రాలేదు, మొట్టమొదటి ఉద్యమ పార్టీ నుంచి వచ్చాడు. మేము ప్రజా గాయకులుగా ఉండి చెప్పుకునే మేమంతా కూడా ఉద్యమ పార్టీ నుంచి వచ్చి ఈరోజు ఏదో ఒక పార్టీకి కాస్తూ కొమ్ము కాస్తూ అట్లా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే తెలంగాణలో కళాకారులకి చాలా అద్భుతంగా కేసీఆర్ గారు చూస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా కళాకారులు ప్రజా కళాకారుల్ని ఆ విధంగా చూడాలని చెప్పి మనకాల కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా వంగపండు ప్రసాదరావు గారు మా గురువు గారు. వంగపండు ప్రసాద గారు చాలామందిని కళాకారులు తయారు చేశారు. అటువంటి కళాకారులు చాలామంది ఉన్నారు. కాబట్టి అటువంటి కళాకారుడు చనిపోవడం వల్ల చాలా బాధగా ఉంది. ఎందుకంటే చిన్న వయసులో చనిపోవడం అనేది చాలా బాధతో ఉంది. కాబట్టి ఆ పాట రాయడం జరిగింది. అంటే ఉద్యమ వాతావరణం అనేటప్పటికీ ఆంధ్ర తెలంగాణ ఈ రెండింటిని మనం పోల్చుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి మళ్ళీ తాజాగా మొన్న జరిగిన ఉద్యమం వరకు మనకు గుర్తొస్తుంది. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ ప్రాధాన్యత ఎంతవరకు ఉందనుకుంటున్నారు? అంటే ఉద్యమ విజయంలో కానీ ఉద్యమం కొనసాగించే సమయంలో కానీ ఏ ఉద్యమం వెనక సాంస్కృతిక ఉద్యమం లేదు సార్. ఈ ప్రసంగాల కంటే ఒక పాట శక్తివంతమైంది. కాబట్టి పాటతోటి వెళ్ళారు, నాటకాల ద్వారా వెళ్ళారు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వెళ్ళారు. కాబట్టి ఆ తెలంగాణను సాధించుకోగలిగారు. అంతకుముందే చాలా ఏళ్ల క్రితం తెలంగాణ పోరాటం ఏర్పడింది, పోరాటం చేశారు కానీ సాధించుకోలేకపోయారు. ఆ తర్వాత ఎప్పుడైతే
కళాకారుల్ని బాధనిపించి కళాకారుల పాటలు వాళ్ళ కష్టాలు నష్టాలు పాటల రూపంలో చెప్పడం వల్ల జనాలకు అర్థమైంది. ఆ మా రాష్ట్రం ఇది కావాలి, ఎవరో ఏలుతున్నారు కాబట్టి మేమే ఏలుకుంటాం, మాకు మేమే కావాలని చెప్పి ఆ ఉద్యమంలో సాయి చేంది పాత్ర అద్భుతమైన పాత్ర. ఎందుకంటే పాట నేను చెప్పాను కదా, ఈ ప్రసంగాల కంటే ఒక పాట శక్తివంతమైంది. ప్రసంగం వెంటాడు, ఈ చెవిని వెంటాడు, ఈ చెవిని విడిచిపెడతాడు. పాట అట్లా కాదు, గుండి కత్తుకూడదు అన్నమాట. ఆ తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ గారు చాలా అద్భుతమైన కీలక పాత్ర పోషించారన్నమాట. రైట్, ఆయన సాయిచంద్ని స్మరిస్తూ మీరు ఇప్పటికే పాట రాశారు కదా, మధ్యలో ఆగిపోయింది అది, ఒకసారి కొనసాగించండి. దేవుడుకు లేని లేదు కనికరం, మరణించినావా సాయిచందు, మము వీడినావా మా పాటల దండు. లేనిదే సీమైనా కుట్టదనను పాట పాడిన నిన్నే ఏమా జాపించాడో అవశివుడు. నీ పాట ఉండన్నాళ్ళు మాయదలో ఉంటావు, నిన్ను మర్చిపోము మిత్రమా, నీ పాటే పదిలం సుమా. నిన్ను మరిచిపోము మిత్రమా, నీ పాటే పదిలం సుమా. మూగబోయిన నీశ్వరం, ఆ దేవుడుకు లేని లేదు కనికరం, మరణించినావా సాయి చందు, మము వీడినావా మా పాటల దండు. మృత్యువుతో పోరాడి ఓడే వాటమినే చెందావా, మృత్యువుతో పోరాడి వాటమినే చెందావా. ఎదవముండ ముచ్చ దేవత మహిమ కానలేకపోయావా. నీ భార్య పిల్లలకి ఏమైనా చెప్పావా, నీ భార్య పిల్లలకి ఏమైనా చెప్పావా. మళ్ళీ వస్తావని అంటూ ఎదురు చూస్తున్నామయ్యో. మూగబోయిందని స్వరం, ఆ దేవుడుకు లేని లేదు కనికనం, మరణించినావా సాయి చెందు, మము వీడినావా మా పాటల దండు. మరణించినావా సాయి చెందు, మము వీడినావా మా పాటల దండు. ఇది విన్నాం కదా మనం, సాయి చందు మరణం అనేది కేవలం తెలంగాణ ప్రాంతంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది మనసులను కలచివేసింది. సాయి చందు మరణాన్ని స్మరిస్తూ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజా గాయకుడు దేవిశ్రీ ఆలపించిన పాటను విన్నాం కదా. ఆయన సాయి చందు ఏ రకంగా ప్రజల్లో మమేకమయ్యారు, ఏ సమస్యలను ఆయన పాట ద్వారా జనాన్ని చైతన్యం చేశారు, అన్నీ కూడా ఇప్పుడు పెద్ద సంచలనమే అవుతోంది. ఆ రకంగా కేవలం తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజా గాయకులు కళాకారులు కూడా ఆయన స్మరిస్తూ చింతిస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.